అది బాగా జరిగింది 600 ఏళ్ల పాటు తర్వాత బ్రిటిష్ వాళ్ళు ఈ దేశాన్ని పరిపాలన చేయడం ప్రారంభించాక సమాజంలో ఉండేటటువంటి వ్యక్తులందరిని కూడా పీలికలు పీలికల కింద చీల్చి పారవేసి సమాజానంతటిని కూడా ఒకరి మీద ఒకరు పోటీలు పడేటట్టుగా తయారు చేశారు కానీ రామానుజాచార్యుల వారు ఆ రోజుల్లో ఒక సమ సమాజానికి ఒక సమతా స్ఫూర్తికి బీజాన్ని నాటారు వారు సాధారణంగా ఇప్పుడు ఈ రోజుల్లో అంటూ ఉంటారు జనాలందరూ ఈ సమాజంలో కుల నిర్మూలన జరగాలి అందరూ ఒకటైపోవాలి మాటలు బాగున్నాయి కదా కానీ అలా సాధ్యం అవుతుంది ఎక్కడైనా సాధ్యం కాదు ఎప్పుడును అంటే ఒకడు తెల్లగా ఉంటాడు ఒకడు నల్లగా ఉంటాడు మీరు తెల్లగా ఉన్నవాడిని నల్లగా చేయగలుగుతారా నల్లగా ఉన్నవాడిని తెల్లగా చేయగలుగుతారా ఏం చేస్తారు అవుతారా అలా సమంగా అందరును నెవర్ అది ఎప్పుడు జరిగే పని కాదు కులాలన్నీ తీసేస్తా ఉంటే పోతాయా ఎవరెవరు తీస్తామని బయలుదేరారో అలాంటి వాళ్ళోళ్ళకు కొత్త కులాలు తయారయ్యాయి ఒకనాడు ఎప్పుడో 4-5 ఉండేటటువంటిది ఈ వేళటికి ఓ 1000 కులాలు అయిపోయి కూర్చునే మన సమాజంలో కులాలు తీయాలి అని అనలేదు రామానుజాచార్యుల వంటి మహానుభావులు దే ఆర్ వెరీ వెరీ ప్రాక్టికల్ పీపుల్ దే నో వాట్ టు డూ హౌ టు డూ వారు చెప్పింది నాయనా కులాలు సమాజంలో మనం కోరి తెచ్చుకోలేదా అవి తీస్తా ఉంటే పోయేవి కావయా వాటి మానాన వాటిని ఓ మూల ఉండనివ్వండి వాటి వల్ల నష్టం ఏమొచ్చింది గనక ఎవడింట్లో వాడి వాడి కులాన్ని ప్రాక్టీస్ చేసుకొని ఇవ్వండి కానీ సమాజంలోకి వచ్చిన తర్వాత కులాల మించి ఒక అడుగు మన పైకి లేచి చూడాలి ఒక్కసారి అక్కడ మనమందరం కూడా ఒకటి కావాలి కులాలనే అడ్డుగోడల నుంచి మనం పైకి రావాలి అప్పుడు మనమందరం కూడా ఒక సమాజానికి సంబంధించిన వాళ్ళం అవుతాం అప్పుడు మనమందరం ఒక కుటుంబం వాళ్ళం అవుతాం కానీ అలా మనని ఒక కుటుంబంగా మార్చేటటువంటి ఒక తండ్రి కావాలి కదా ఎవడా తండ్రి ఆ తండ్రే మన వెనక ఉండేటటువంటి దైవం మనందరం ఒక దైవానికి సంతానం నువ్వు ఎవడవైనా కావచ్చు గాక అదేంటండి అలా అంటారు మా నాన్నగారు కదండి నన్ను కన్నారు మా అమ్మగారు కదండి నన్ను కన్నారు దట్ ఈస్ ట్రూ మరి అమ్మగారు నాన్నగారు కనేసే వాళ్ళైతే కొంతమంది పాపం పిల్లలు లేక నానా తంటాలు పడి అయ్యో పిల్లలో 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 అని కనిపించిన గుడికల్లా మొక్కుతుంటారు కనిపించిన స్వాములవారి కాళ్ళ మీదల్లా పడుతుంటారు ఎంతోమంది డాక్టర్లది కన్సల్ట్ చేస్తుంటారు వై డూ దే డూ దాట్ కేవలం వాళ్ళ వల్లనే కలిగేసేటట్టయితే ఇంక డాక్టర్లు అక్కర్లేదు కదండి కేవలము తల్లిదండ్రుల వల్ల సంతానం ఏర్పడదు దైవం యొక్క అనుగ్రహం ఉంటే మాత్రమే సంతానం కలుగుతుంది అంచేత దైవం మనందరికీ తండ్రి ఆయన ఎవరో ఒకరిని సెలెక్ట్ చేస్తాడు అయ్యా యూ బీ ద ఫాదర్ యూ బీ ద మదర్ మీరిద్దరు కలిసి జాగ్రత్తగా కేర్ టేకర్స్గా సమాజాన్ని నడపండి అయ్యా అని వారు చెప్తాడు ఆయన ఆ భావన కలిగి మనం సమాజంలో జీవించాలి నిజానికి మనందరికీ కూడా తండ్రి దైవం ఆయన యొక్క నియమాన్ని మనం పాటించాలి ఆయన నియమాన్ని మన తర్వాత కంటిన్యూ చేయడానికి సంతానం కావాలి సంతానం కేవలం సుఖానికి రిజల్ట్గా కాకూడదు మనం చేసేటటువంటి భగవంతుడి యొక్క సేవని మన తరువాత కూడా కంటిన్యూ చేసేటటువంటి వ్యక్తులు కావాలి వాళ్ళు సంతానం కావాలి అట్లాంటి సంతానం కలగాలి ఇది మన పెద్దవాళ్ళు మనకి నేర్పినటువంటి జీవన విధానం ఇది అందుకే దైవం చాలా అవసరం సమాజంలో ఇదివరకు మన ఇండ్లల్లో ఇలవేలుపు అని ఉండేదండి కులదైవము అని ఉండేది జ్ఞాపకం ఉందనుకుంటాను బహుశా మీలో కొంతమందికైనా ఉండి ఉంటుంది అనుకుంటాను ఏమండి ఇలవేలుపు ఇలవేలుపు అని ఇంట్లో దేవుణ్ణి పెట్టుకుంటూ ఉండేవారు
ఆ దైవాన్ని ఆ తర్వాత వాళ్ళ పిల్లలకి ఆ తల్లి తండ్రి ఆస్తితో పాటు పంచిచ్చేవారు నాయనా ఈయన మన దైవమయ్యా మన యజమాని ఈయన మన ఇంటికి యజమాని ఈయన ఏది చేసినా ఈయనతో చెప్పండి ఏది జరిగినా ఈయనతో చెప్పండి కష్టమైనా నష్టమైనా ఆయన దగ్గర మీరు విశ్వసించి ఉండండి ఆయన కలిగించిన సంకల్పానికి తగ్గట్టుగా ప్రవర్తించండి ఇది తండ్రి తల్లి వాళ్ళ పిల్లలకు ఇచ్చేవాళ్ళు వాళ్ళు వాళ్ళ పిల్లలకు ఇచ్చేవాళ్ళు వాళ్ళు వాళ్ళ పిల్లలకు ఇచ్చేవాళ్ళు అలాగా ఒక పరంపరగా వచ్చేటటువంటి ఆ దైవమే కుల దైవం అంటాం ఆయనే ఇంటి దేవుడు ఇల వేలుపు అని అనేవాళ్ళు ఇంట్లో ఏ పని చేసినా ఆ ముహూర్తం ఆయన్ని బట్టి పెట్టేవారండి అప్పటిలో వాస్తు చూసినా ఆయనకి చూసేవారు ఎవరికి ఆ కుల దైవానికి చూసి అప్పుడు ఇంట్లో చేస్తే అందరికీ మంచిగానే ఉండేది ఇప్పుడు పరిస్థితి మారిందండి ఏం మారింది ఇప్పుడు దేవుడికి తగ్గట్టుగా మనం చూడ మానేశం ఇద్దరు అన్నదమ్ములు ముగ్గురు అన్నదమ్ములు ఉంటే వాడి పేరుని బట్టి వాడు చూస్తాడు వీడి పేరుని బట్టి వీడు చూస్తాడు వాడి పేరుని బట్టి వాడు చూస్తాడు ఇప్పుడు ముగ్గురికి మూడు రకాలుగాను రాక ఏమవుతుంది అంటే ముగ్గురికి పోటీ ముగ్గురు విడిపోవడం ఎవరి మా నాన్నవాళ్ళు బతకడం ఇదివరకు అలా ఉండేది కాదండి ఎవరికి చూసినా ఇంట్లో దేవుడియే వాస్తే వాస్తు దేవుడి నక్షత్రమే నక్షత్రం దాన్ని బట్టి ఇంట్లో పనులన్నీ చేసేవారు అందుచేత అది ఇంట్లో అందరికీ కలిసి వచ్చేది ఇప్పుడు కలిసిన భార్య గారికి భర్తకు కలిసి రాదు భర్త గారి భార్యకు కలిసి రాదు అన్నగారి తమ్ముడికి రాదు తమ్ముడు అన్నగారికి రాదు నాన్నగారికి అబ్బాయికి రాదు అబ్బాయి నాన్నగారికి రాదు ఎవరికి వారే యమునా తీరే అన్నట్లుగా అయిపోయింది ఇప్పుడు దైవం అనేది సమాజంలో ఉన్నప్పుడు అందరూ ఆ దైవం దగ్గర శిరస్సు వంచి ఉంటారు అందరిలోనూ ఒక రకమైనటువంటి సర్దుబాటుతనం ఏర్పడుతుందండి అడ్జస్టబిలిటీ వస్తుంది సమాజంలో ఇప్పుడు మీరంతా మీ ఇండ్లలో ఉంటే ఎలా ఉంటారండి హాయిగా చక్కగా ఏసీ వేసుకొని మంచి సోఫాలో కూర్చుంటారు చక్కగా ఐస్ క్రీమ్ తింటుంటారు లేకపోతే ఒక కూల్ డ్రింక్ తాగుతుంటారు హాయిగా టీవీ చూస్తూ కూర్చునేవారు ఎక్కడైనా కాస్త చిన్న లోపం వస్తే ఆ లోపం ఎవరి వాళ్ళు కలిగితే వాళ్ళ మీద ఖైం అంటారు మరి ఇక్కడికి వచ్చినప్పుడు మీకేమిది ఇక్కడ ఎవరిని ఏసీ పెట్టిండ్రా మీకేం సోఫాలు వేసిండ్రా మీకేం తాగడానికి కూల్ డ్రింకులు ఇచ్చిండ్రా ఏమిచ్చారు మీకు ఏమీ లేదు పాప అలా చెమటలు ఓడుతూ అలా ఉక్క పోసేస్తుంటే ఉస్సు ఉస్సు అనుకుంటూ పక్కవాడు ఇటు పక్క నుంచి అటు తోస్తుంటే అటు పక్కవాడు ఇటు తోస్తుంటే ముందువాడు వెనక తోస్తుంటే వెనకవాడు ముందుకు తోస్తుంటే ఆ ఏమిటో ఒక ఆనందంతో మీరంతా ఇక్కడ ఉన్నారు ఇక్కడ ఏమంటే బాధపడుతున్నారా మీరు ఏదో ఒక ఆనందం అన్ని సుఖాలు ఉన్నా ఇంట్లో ఉంటే బాధే కానీ ఇక్కడ ఏ సుఖం లేకపోయినా ఒక ఆనందమే ఇప్పుడు మనందరిలోనూ కూడా తేడాలు ఉన్నాయి కదండి ప్రతి వ్యక్తిలోనూ తేడాలు ఉన్నాయి కానీ ఆ తేడాలు ఇప్పుడేం కనపట్టలేదు ఇప్పుడు అందరిది ఒకటే ఏమిటి మనందరిది ఇప్పుడు రాముడు రాముడి ప్రతిష్ట అందులో మనమంతా భక్తులం నేల మీద ఎత్తులుంటాయి పల్లాలుంటాయి గుట్టలుంటాయి మెరకలుంటాయి లోతులుంటాయి గోతులుంటాయి కానీ ఒక పెద్ద నీటి ప్రవాహం వచ్చినప్పుడు ఆ గోతులన్నీ కూడా ఏకమైపోతాయి మొత్తం అన్నీ కిందకి వెళ్ళిపోతాయి నీటి ప్రవాహం మాత్రమే అలా ఒక లేజర్ బీమ్ వేసినట్టుగా కనిపిస్తుంది అంతే ఇప్పుడు అలా ఉంది మనందరి పరిస్థితి ఎవరి వాళ్ళు ఎవరి ఆలోచనలు వాళ్ళవి ఎవరి స్థితిగతులు వాళ్ళవి అయినప్పటికీ కూడా మనందరికీ పైన ఒక ప్రవాహం ఉంది రామ ప్రేమ ప్రవాహం అది అందులో మనమంతా మునిగి ఉన్నాం అంచేత మనలో ఉండేటటువంటి అంతరాలన్నీ కూడా అంతరించిపోయాయి అవన్నీ ఇప్పుడు మనం మరిచిపోయాం అందుకు దైవం కావాలి తేడాలున్నా
మనం ఒకటి కావాలి. చూడండి, మన వాళ్ళు ఒక స్లోగన్ చెప్తుంటారు, భిన్నత్వంలో ఏకత్వం అంటారు. ఏమిటి భిన్నత్వంలో ఏకత్వం? ఇది భిన్నత్వంలో ఏకత్వం అంటే, ఎవరు వాళ్ళు వేరువేరైనా, ఎవరి ఆలోచనలు వాళ్ళవైనా, ఎవరి స్థితిగతులు వాళ్ళవైనా, మనం అందరం కూడా ఒక ప్రవాహంలో మునిగి ఉన్నాం. మనం ఒకటే భావనతో ఉన్నాం మనం అందరం, అది దైవీ భావన. దాని కింద ఉన్నాం ఇప్పుడు మనం. అంచేత మిగతా అంతరాలు ఇప్పుడు కనిపించవు, వాటికి ఇప్పుడు రోల్ ఉండదు. ఇప్పుడు అందరికీ ఉండేది ఒకటే, మనకి ఆ రాముడు దైవం. దైవానికి మనం అందరం కూడా అంగములము, భక్తులము. మన శరీరంలో చూడండి, ఒక్కొక్క అంగము, అవయవము ఒక్కొక్క ఆకారంలో ఒక్కొక్క పని చేసుకుంటూ ఉంటుంది. కానీ అన్నీ కలిపి ఒకటి నా కోసం పనిచేస్తాయి. ఒకటి చిన్నది కావచ్చు, ఒకటి పెద్దది కావచ్చు, కానీ వాటిలో వాటికి ఉండే తేడాలని అవి పట్టించుకోకుండా అన్నీ కలిసి నీ కోసం పనిచేస్తాయి. నీ మాట వింటాయి, నీ అనుకూలత కోసం ప్రవర్తిస్తాయి, నీకు ఇష్టమైనట్టు ఉంటాయి, నీకు కష్టమైతే మానేస్తాయి. తేడాలున్నా ఏకత్వం ఉంది చూడండి అక్కడ. ఇది మన సమాజానికి ఆదర్శం కావాలి. కులాలున్నా, మతాలున్నా, జాతులున్నా, ఆస్తులు అంతస్తులు తేడాలున్నా, ఒక దైవమనే ఒక ఛత్రం క్రింద, ఒక గొడుగు క్రింద మన అందరం కూడా ఒకటి కావాలి. దీనికి ఒక అందమైన పేరు పెట్టారు రామానుజాచార్యుల వారు, శరీర శరీరీ సంబంధము. శరీరం అంటే మన బాడీ, ఎన్నో తేడాలతో ఉంది. శరీరీ అంటే అందులో ఉన్నవాడు. ఎవడు అందులో ఉన్నవాడు? నేనే. ఈ శరీరంలో ఉన్నదెవరు? నేనే. నాకు శరీరీ అని పేరు. నేను పెట్టుకుని పైన వేసుకున్నటువంటి ఈ కవర్కి శరీరము అని పేరు. శరీరము శరీరీ, ఇది మనిద్దరికీ సంబంధం. శరీరంలో తేడాలుంటాయి, అది ఎవ్వరూ తీసేయలేరు, జ్ఞాపకం పెట్టుకోండి. సమాజంలో సమత కావాలి, ఏకత్వం కావాలి అంటే నువ్వు నేను ఒకటైపోతావా? ఎలా అవుతాయండి? నీ ఆకలి నీదే, నా ఆకలి నాదే, నీ తిండి నువ్వు తింటేనే కడుపు నిండుతుంది, నీ పేరు చెప్పి నైవేద్యం సమర్పయామి అని నేను తినేసాను అనుకో, అంటే నీ కడుపు నిండుతుందా? శరీరంలో ఎవడిది వాడికే, ఎవరిది వారిదే, ఎవరు వారికి తగ్గట్టుగానే ఉండాలి. శరీరాన్ని చూసినప్పుడు శరీరాల్లో ఏకత ఉండదు, శరీరాల్లో సమానత్వం ఉండదు. ధాన్యపు గింజలు చూసారా? ధాన్యపు గింజలు ఎలా ఉంటాయి? ఓ ఇన్ని గింజలు తీసుకుంటే తేడా ఉంటుందా గింజకి గింజకి మధ్యలో? ఉంటుంది. ఉండకపోతే తేడా ఎందుకు? ఆ గింజ ఈ గింజ వేరని ఎట్లా చెప్తాం మనం? ప్రతి గింజకి తేడా ఉన్నా అన్నీ కలిపి ఒక ధాన్యం అని అంటామే, అట్లాగా తేడాలుంటాయి కానీ ధాన్యం అనేది అన్నిటా సమానమైన ధర్మం. అలాగే మనందరిలో సమానమైన ధర్మం మనిషి, భక్తుడు, ఇది సమాన ధర్మం. బయట ఫిజికల్గా దేర్ ఆర్ సో మెనీ డిఫరెన్సెస్, దే విల్ బి దేర్ ఫర్ ఎవర్, దే కెనాట్ బి ఎరేజ్డ్. అవి తీసేయడానికంటూ ఉండదు, అవి తీసేస్తే అన్నీ ఏదో అచ్చుపోసినటువంటి మేకుల్లాగా అంతలా ఈక్వల్గా ఉంటాయి అందులోనూ. అలా ఉండకూడదు, దాట్స్ నాట్ ది ఈక్వాలిటీ. బయటి తేడాలు ఉన్నప్పటికీ భావాల్లో ఏకత్వం కావాలి. భావాల్లో ఏకత్వంతో పాటు కష్టసుఖాలని పంచుకోగలగాలి, ఎదటి వ్యక్తి కోసం స్పందించగలగాలి. ఇది ఇంపార్టెంట్. ఇది రాముడు చూపించాడు, రామానుజుడు దానికి సమాజంలో
ఒక మార్గాన్ని చెప్పాడు. రాముడు చూపించింది ద్వాపర యుగంలో మనందరికీ తెలుసును. ఆయన రాజ్యంలో ఉండేటప్పుడు ప్రజలతో తిరిగాడు, అందరి ప్రేమని చూరగొన్నాడు. అడవిలోకి వెళ్ళినప్పుడు అక్కడుండే ఆటవికులతో తిరిగాడు, అక్కడుండే ఋషులతోటి కూడా సంచరించాడు. ఆయన అక్కడుండే కోతులు కొండముచ్చులతోటి కూడా తిరిగాడు. ఆయన జంతువులతోటి కూడా తిరిగాడు, పశుపక్ష్యాదులతో కూడా తిరిగాడు, కానీ వాటి ప్రేమని కూడా పొందాడు. మీరు వినుంటారు, రాముడు వాలిని కొట్టాడు, బాణం వేసి అతని నేల కూల్చాడు. కూలిపోయిన తర్వాత రాముడు దగ్గరికి వెళ్ళాడు, వాలి నోటుకొచ్చినట్టు తిట్టాడు. ఏమయ్యా ఏం చేయను, నన్ను ఎందుకయ్యా కొట్టావు, నేను నీకేం అన్యాయం చేశానయ్యా, చేతకాని మా తమ్ముడిని పట్టుకుని సమర్థుడైన నన్ను పోగొట్టుకున్నావేమిటయా, నీకు సీతని వెతకాలి అని నువ్వు బయలుదేరి నిజంగా నీకు సీత కావాలి అని అనుకుంటే నా దగ్గరికి వచ్చి ఇచ్చిన రిక్వెస్ట్, చిన్న రిక్వెస్ట్ చేస్తే ఆ రావణాసురుడిగా ఇలాగే చెవులు పిండి పట్టుకొచ్చి నీ కాళ్ళ ముందర వాడేసేవాడయా, అంత శక్తి నాకుంది, వాడిని నా చేతిలో నలిపి 7 సముద్రాల్లో ముంచానరా, అలాంటి నన్ను కొట్టుకున్నావు పనికిరాని మా తమ్ముడిని పట్టుకున్నావు నువ్వు, ఇదేం తెలివయ్యా నువ్వు, ఇంకా దశరథుడు కొడుకువి అయోధ్యలో చదువుకున్నాడు అంటే పెద్ద కేంబ్రిడ్జ్లో చదువుకున్నట్టుగా చాలా గొప్పవాడివి కావాలనుకున్నాను, చెట్టు చాటు నుండి నన్ను కొట్టి ఏమిటి సాధించావయ్యా, ఎందుకు అలా అన్యాయంగా కొట్టావు నన్ను, ఇది తప్పు కదా, నువ్వేదో ధర్మాత్ముడు అనుకున్నాను, తార నాతో చెప్పింది గతంలో అయినా రాముడు అట్లాంటి పని ఎందుకు చేస్తాడులే అని అనుకున్నాను నేను, కానీ నిజానికి నువ్వు అన్యాయమే చేసావయ్యా, నీ బాణాలకి నువ్వు అవమానాన్ని తెచ్చిపెట్టావయా అని తిట్టాడండి, మొట్టమొట్టలో తిట్టాడు అట్లాగా. పాపం తర్వాత రాముడు చెప్పాడు, నాయనా పిచ్చివాడా, బాధ శరీరానికి కలిగేటప్పటికీ బుద్ధి పనిచేయడం మానేసిందయ్యా, నీది చెట్టు చాటు నుంచి ఎందుకు కొట్టావు అని నన్ను అడుగుతున్నావు నువ్వు, నువ్వెవడివయ్యా అసలు మొట్టమొదట, ఎవడండి వాలి, ఓ జంతువు, జంతువుని వేటాడతారు కదా, జంతువుని వేటాడడానికి వెళ్ళినవాడు జంతువు ఎదురుకుండా నిలబడి హో జంతువు గారు మిమ్మల్ని వేటాడడానికి నేను వచ్చా అంటాటండి ఎవడైనాను, ఒక పులినో ఒక సింహాన్నో మరొక జంతువునో వేటాడాలి అని అంటే ఏం చేస్తాడు మొట్టమొట్ట, క్రింద ఒక ఎర పెడతారు, చెట్టు పైన మాటు వేస్తాడు, అప్పుడు వచ్చినప్పుడు ఆ ఎర కోసం వచ్చాక దాన్ని పట్టుకుంటాడు, ఇట్స్ ఎ రూల్. నువ్వు కూడా ఒక యానిమల్ వయ్యా, నువ్వు జంతువు, నేను వేటాడడానికి వచ్చిన వాణ్ణి, అడవిలో పాడైన వ్యవస్థని సరిచేయడానికి వచ్చిన వాణ్ణి నేను, నాకు దేని మీద ఆశ లేని లేవు, కానీ ఎక్కడైనా ఏదైనా వ్యవస్థ పాడైతే బాగు చేయడం నా బాధ్యత, ఎవడిచ్చాడయ్యా నీకు ఆ బాధ్యతని, ఎవడిచ్చాడండి, ఎవడదనుకుంటున్నావు అసలు ఈ భూమంతా, ఇక్ష్వాకుణామియం భూమి ఇసశైలవన కాననా, ఈ భూమి మీద ఉండే కొండ గట్టు పుట్ట నేల నింగి నీరు అన్ని ఇక్ష్వాకులివి, ఆ ఇక్ష్వాకు పరంపరలో ఈవేళ భరతుడు పాలన చేస్తున్నాడు, ఆయన మాకు కూడా అందులో వచ్చిన భాగాన్ని ఇచ్చాడు, ఏమర్రా రామ లక్ష్మణ మీరిద్దరూ ఫారెస్ట్రీ డిపార్ట్మెంట్ని మీరు తీసుకోండి అని మాకు మినిస్ట్రీ ఇచ్చాడు ఆయన, యానిమల్ హస్బెండరీ అండ్ ఫారెస్ట్రీ ఆ సెక్షన్ మాకు అప్పగించాడు ఈవేళ భరతుడు, అందుకోసం మేము వచ్చాము ఇక్కడికి, అడవిలో నువ్వు క్రమం తప్పి బతుకుతున్నావు, అందుకు నిన్ను దండించాల్సిన బాధ్యత ఇప్పుడు మాకు ఏర్పడింది, ఏం క్రమం తప్పానయా, ధర్మబద్ధంగా రాజ్యం ఇవ్వాల్సిన తమ్ముణ్ణి రాజ్యం నుంచి అడవికి తోలేవయా, ఆ తమ్ముడి భార్యని నువ్వు అపహరించావు, తప్పు కాదు ఇది, అది అలా ఉంచు,
మేము హెడ్ క్వార్టర్స్ నుంచి వచ్చిన వాళ్ళం మేము భరతుడు పంపిస్తే వచ్చాము ఇక్కడికి నువ్వు ఇక్కడ తాత్కాలికమైన రాజ్యాన్ని పాలన చేసేవాడివి నీ బాధ్యత ఏంటి పైనుంచి మేము వచ్చినప్పుడు మమ్మల్ని జాగృతగా గమనించి మాకొచ్చి దాకా కావాల్సినటువంటి సరైనటువంటి వ్యవస్థ చేయాల్సిన రెస్పాన్సిబిలిటీ నీకుందా లేదా కానీ కనిపించేవా నువ్వు కనీసం కనిపించను కూడా కనిపించలే కనుక నీకు దండన విధించాల్సినటువంటి బాధ్యత మాకుందా మా ధర్మశాస్త్రం ప్రకారం తమ్ముడి భార్యని అపహరించిన వాడిని ఏం చేయాలో తెలుసునా తమ్ముడు అంటే కొడుకు లాంటి వాడు తమ్ముడి భార్య కోడలు లాంటిది ఆమెను నువ్వు అపహరించుకు తెచ్చి నువ్వు అనుభవిస్తున్నావా ఇలాంటి వాడికి మరణ దండన విధించడం మా ధర్మశాస్త్రం చెప్తోంది కనుక ఇప్పుడు నీకు మరణదండన నేను విధించాలి విధించాల్సిన వాడిని నేను వేస్తా ఎట్లా వేయాలో నువ్వు అడగడం కాదు కదా కావాల్సింది ఒక జడ్జి గారు కోర్టులో తీర్పు ఇవ్వాలి అంటే దొంగని పట్టుకొని దొంగగారు మీకు ఏ రకమైన దండన విధించమంటారు సార్ అని అడుగుతారండి అడిగి వేస్తారా దండన నువ్వు దోషం చేసిన దోషివి నీకు దండన విధించాల్సిన వ్యక్తి నేను ఎట్లాంటి దండన విధించాలో నిర్ణయం కూడా నేనే చేస్తా ఇందులో నీకేం ప్రమేయం లేదన్నాడు ఆయన పాపం ఈ మాట చెప్పిన తర్వాత వాలి విన్నాడు ఐ యామ్ రియల్లీ సారీ నేను కోపంతో తెలియక తప్పుడు మాటలు ఆడాను నిన్ను అనవసరంగా అన్నాను రామా ఏం అనుకోకు ప్లీజ్ శారీరకంగా ఏర్పడ్డ బాధతో ఏదో మాట ఆడేశాను నువ్వు దానంత సీరియస్గా తీసుకోకయా అన్నాడండి ఆయన ఆవేళ తనని కొట్టినా అలాంటి రాముణ్ణి తిట్టాలి అని అనిపించలేదు వాలికి అయితే ఆ వాలి సంతతి వాళ్ళు ఇంకా ఇప్పటికీ ఉన్నారండి లోకంలో అలాంటి వాళ్ళు ఆక్షేపణ చేస్తూ ఉంటారు రాముణ్ణి గురించి చుట్టు చోట నుండి ఎందుకండి కొట్టుట తెలివి తక్కువ వాళ్ళు ఎందుకు మీకు ఈ విషయం చెప్తున్నామంటే దెబ్బ తిన్న వాలి కూడా రాముణ్ణి తిట్టలేదు తిట్టాలి అని అనుకోలేదు ఆ తిట్ట లేకపోయాడు దెబ్బతిన్న రావణాసురుడు రాముణ్ణి తిట్టలేదు ఆహా ఏమి రాముడండి ఏమి రాముడండి చూస్తుంటే అలా చూడాలనిపిస్తుంది తప్ప అలా బాణం వేడే మర్చిపోయానండి అన్నాడు పాప ఆ రావణాసురుడి సారథి నీకేం బుద్ధి ఉందా లేదా అని వచ్చింది చూడ్డానిక యుద్ధం చేయడానిక అని రథాన్ని యుద్ధరంగం నుంచి బయటికి తీసుకుపోయాడండి బయటికి తీసుకుపోతే అడిగాడు ఆయన ఊరిని నన్ను పిరికివాణి చేసావు కదరా అన్నాడు ఆయన పిరికివాణి చేయడం కాదురా నువ్వు వచ్చింది యుద్ధంలో చేయడానికి నేను అలా చూస్తూ కూర్చుంటాను అంటే అదేమిటి చూడడం అలా చూస్తూ కూర్చుంటే నీ ప్రాణం పోదా నీ ప్రాణాన్ని కాపాడటం నా బాధ్యతయా అందుకోసం నిన్ను పక్కకు తీసుకొచ్చాను అన్నాడు రావణాసురుడి సారథి అది మనిషి అంటే ఆవేళ జంతువుల చేత చెట్ల చేత పక్షుల చేత పశువుల చేత మనుష్యుల చేత ఆటవికుల చేత ఋషుల చేత కూడా ప్రేమని పొందిన వ్యక్తి రాముడు అందరికీ మంచి కలగాలని కోరుకున్న వ్యక్తి రాముడు దానికి తగ్గట్టుగానే ప్రవర్తించాడు రాముడు ఇది ఆ యుగంలో ఈ కలియుగం వచ్చేటప్పటికీ ఆ రాముడి తమ్ముడి అంశ రామానుజుడు 11వ శతాబ్దంలో ఈ సమతని తిరిగి దానికి ప్రాణం పోసి ఈ సమాజం అంతా భగవంతుడి యొక్క కుటుంబంలా కలిసి మెలసి ఉండవలే ఇది వారు చెప్పారు మనం అలాంటి సమాజంలో ఉన్నామండి కానీ అలా లేవు మనకి దాన్ని చెప్పాల్సింది ఎవరైనా కావాలి ఒకసారి చెబితే మన బుర్రకెక్కుతుందా ఏమిటి మనమే అంత బుద్ధిమంతులవా లేదా అంత తెలివి తక్కువ వాళ్ళమా ఎవడో మంచి చెప్తే టక్కమని వినేసి అబ్బబ్బా చాలా బాగుందండి అని వెంటబడ్డానికి
అందుకే ఒకసారి చెబితే కాదు 10 సార్లు మళ్ళీ 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 చెప్పాలి అంచేత రాముడు మనకు కావాలి రామానుజుడు కావాలి ఆ యుగంలో రాముడు ఈ యుగంలో రామానుజుడు ఈ సమత సందేశాన్ని మనకు అందించారు అందుకే ఈ సమాజంలో మనమందరం కలిసి బ్రతకాలంటే ఆ రాముడు కావాలండి అయితే రాముడు ఈవేళ కదిలేటట్టుగా రాకూడదండి ఎందుకని వస్తే బాగుంటుంది కదండి కదులుతూ వస్తే బాగుంటుంది కదండి మాట్లాడితే బాగుంటుంది కదండి బాగుండదండి ఎందుకు బాగుండదో చెప్తా మీకు మీ ఇంట్లో పూజా మందిరాలు ఎంత మందికి ఉన్నాయండి దట్స్ గ్రేట్ మీరు పొద్దున్నే వెళ్లి పూజా మందిరం దగ్గర కూర్చొని తలుపు తీగానే ఏమయ్ బాగున్నావా అని లోపల నుంచి అడిగాడు అనుకోండి ఏం చేస్తారు మీరు ఆ బాగున్నావండి అంటారా ఆ అమాంతం గుండె ఆగరేనా ఆగిపోతుంది లేదా అక్కడి నుంచి బయటికి ఒక జంప్ చేసి మళ్ళీ అవే చూడనైనా చూడకుండా పోతాం మనం భయపెట్టడానికి రాడు దేవుడు ఎప్పుడును భయములు తీర్చడానికి వస్తాడు అందుకే మాటలాడద్దు మనతోటైనా పని చేస్తే చాలు మీరు ఫ్యాన్ ఆన్ చేస్తే ఫ్యాన్ మీతో మాట్లాడాలా లేకపోతే మీ వేడి తీర్చాలా మీ తాపాన్ని తీర్చాలా ఏం చేయాలండి మీరు కూర్చునే ఫ్యాన్ ఆన్ చేయగానే ఏమండి ఎలా ఉన్నారు అని అక్కడ మీతో డిస్కషన్ స్టార్ట్ చేసిననుకోండి ఫ్యాన్ మీకు ఏమనిపిస్తుంది ఒళ్ళు మండుతుందండి గాలి వేవేయా అని టక్కమని ఫ్యాన్ ఆన్ చేస్తే ఈ డిస్కషన్ ఏమిటి షటప్ అంటారు మీరు దాన్ని తీసి పక్కన బారేస్తారు దాన్ని అది మాట్లాడక్కర్లే చేయాల్సిన పని ఏదో అది చేస్తే చాలును దేవుడు మనతోటి మాట్లాడడం అవసరం లేదండి మన మనస్సుకి కలిగినటువంటి లోపాలని మనస్సుకి కలిగినటువంటి తాపాలని తీరిస్తే చాలును ఇది ఆయన చేయవలసిన పని పైగా లోకంలో ఒక రూల్ ఒకటి ఉందండి ఏదైనా కదులుతూ వచ్చింది అంటే అది మళ్ళీ కదలకుండా పోతుంది రైట్ ఎవడైనా ఒకడు పుట్టాడు అనుకోండి పుట్టినవాడు ఏమవుతాడు మళ్ళీ కొంతకాలానికి గిడతాడు ఒకడు కొంచెం ముందు గిట్టచ్చు ఒకడు కొంచెం తర్వాత గిట్ట కరోనా వస్తే అప్పుడే పోవచ్చు లేదా ఇంకో కొన్ని రోజులు ఉండొచ్చు ఏదైనా ఒకటి కదులుతూ పుట్టింది కదిలేట్టుగా పుట్టింది అంటే మళ్ళీ అది పోక తప్పదు దేవుడు మన దగ్గరికి వచ్చేటప్పుడు ఆయన తిరిగి వెళ్ళిపోవడానికి రావాలా మన దగ్గరే ఉండడానికి రావాలా ఎలా రావాలి ఏమండి మన దగ్గరే ఉండాలి అంటే కదలకుండా ఉండాలి కదలకుండా ఉండాలి అంటే కదిలే రూపంలో రాకూడదు అందుకే విగ్రహము అది లోహమయం కావచ్చు లేదా శిలామయం కావచ్చు కదలని ఒక రూపంలో ప్రతిష్ఠితుడు కావాలి ఆలయాలు అందుకోసం ఏర్పడ్డాయి అయితే ఇలాంటి ప్రతిష్ట మన ఇండ్లల్లో కూడా ఉంటుంది ఆలయంలోనూ ఉంటుంది తేడా ఉంది దానికి దీనికి ఇండ్లల్లో ఉండేది మన ఇంటికి మాత్రమే ఉపయోగపడేట్టుగా ఉంటుంది ఇలాంటి కట్టిన ఆలయాలు ఊరంతటికీ ఉపయోగపడేటట్టుగా ఉంటాయి మన ఇంట్లో ఉండే దైవం ఇంటి దీపము ఇలాంటి కట్టినటువంటి దీపం సామాజికమైనటువంటి దీపము ఇది ఊరందరి కోసం పెట్టేటటువంటి దీపాలు కొన్ని రూల్స్ రెగ్యులేషన్స్ తోటి ఉంటాయి కదా అలాంటి దీపం ఇది ఆలయం అనేది అయితే మన ఇంట్లో చేసుకుంటే చాలు కదండి మళ్ళీ గోళ్ళకి ఎందుకండి రావడం నిజమే ఇంట్లో కూడా నువ్వు చేసుకోవచ్చు కానీ ఇంట్లో నువ్వు చేసుకోవడానికి నీకుండేటటువంటి అవకాశం చాలా తక్కువ నీకు తెలిసినది చాలా తక్కువ అంతటినీ తెలుసుకోగలిగే అవకాశము నీకు తక్కువ అందుకోసమనే మనకి
ఇట్లో చేసుకోవాలి అనే వాటిని నేర్పటం కోసం ఏర్పడ్డవి ఆలయాలు. ఇక్కడికి రండి, ఇక్కడ చూడండి, ఏం చేస్తున్నారు, ఎట్లా చేస్తున్నారు, ఎంత చేస్తున్నారు. అబ్జర్వ్ ఇట్, లెర్న్ ఫ్రమ్ హియర్, ప్రాక్టీస్ ఇట్ బ్యాక్ హోమ్. చక్కగా ఇంటికి వెళ్ళి దాని తగ్గట్టుగా ప్రాక్టీస్ చేసుకోండి. మన ఇండ్లల్లో ఉండేటటువంటిది అవసరమే, బికాజ్ మన ఇంట్లో ఉండే అవసరాలు మనకి ఎప్పుడు కావాలంటే అప్పుడు తీర్చుకోవాలి, మనం ఎప్పుడు కావాలంటే అప్పుడు ఆయన దగ్గర చెప్పుకోగలగాలి. ఈ గుడి దగ్గర కంటే అస్తమం వచ్చి చెప్పుకోలేం కదా. మనం ఎప్పుడు వస్తామంటే అప్పుడల్లా తలుపు తీస్తారు ఏమిటి ఆలయంలో, దానికి ఒక స్పెసిఫిక్ టైమింగ్ ఉంటుంది, ఆ టైంలోనే దాన్ని తీస్తారు, అప్పుడే మనం వాడుకోవాలి. కానీ మన ఇంట్లో అయితేనో మనకి ఎప్పుడు కాస్త ఏమైనా తిందాం అనిపిస్తే అప్పుడల్లా దేవుడికి నైవేద్యం పెట్టి తింటే మంచిది అంటారు. కనుక ఎప్పుడు రమ్మంటే దేవుడు అప్పుడు వస్తాడు, చూస్తాడు, చూపిస్తాడు కూడా. అందుకోసం ఆలయాలు ఏర్పడ్డాయి. అర్థాత్ మనలో ఉండేటటువంటి అంతరాలని అంతం చేసి, తేడాలని తగ్గించి, మనలో వినయం కలిగేటట్లుగా చేసేది దైవము. మనలో అడ్జస్టబిలిటీ, సర్దుకుపోగలిగే మనస్తత్వాన్ని కలిగించేది ఆలయం. ఇప్పుడు మీరందరూ దాన్నే ఆస్వాదిస్తున్నారు, మీ అందరికీ ఆ రకమైనటువంటి ఒక అడ్జస్టబిలిటీ అందరికీ ఉంది. ఇప్పుడు మీ అందరికీ, మనం దాన్ని అబ్జర్వ్ చేయకపోతే దట్ ఈస్ అ డిఫరెంట్ థింగ్, బట్ వీ హ్యావ్ దట్ నౌ. మనందరికీ ఆ రకమైనటువంటి ఒక స్వభావం, పరిపాలన చేసేటటువంటి ఒక పెద్ద రాజు వచ్చినా, ఒక రైతు వచ్చినా, ఒక కూలీ వచ్చినా, అందరూ ఆయన ముందర సమానంగా శిరస్సుని వంచవలసిందే, ఆ వినయాన్ని కలిగి ఉండవలసినదే. ఇది మనకి నేర్పేది దేవుడి యొక్క సన్నిధానం. అందుకే సమాజానికి దైవం అవసరమండి. నువ్వు ఏ రూపంలో చూస్తావో అది నీ చాయిస్ అది. మానవత్వానికి ప్రతీక రాముడు. నీలో మానవత్వం కావాలనుకుంటావా, రాముడి దగ్గరికి రా. వ్యక్తిలో ఉండేటటువంటి దైవీ చాతుర్యానికి ప్రతీక కృష్ణుడు. నీలో ఆ చాతుర్యం కావాలనుకుంటావా, కృష్ణుడి రూపంలో ఆరాధన చేయి. ఎటువంటి దుష్టులైనా వాళ్ళని అణచగలిగినటువంటి శక్తి నరసింహుడు. అలాంటి యోగ్యత నీలో కావాలనుకుంటావా, నరసింహుణ్ణి ఉపాసన చెయ్యి. సంపదలకి నిలయం వెంకన్న. ఎప్పుడు డబ్బా గలగలలాడుతూ ఉంటుంది అక్కడ. నీ దగ్గర అలాంటిది కావాలనుకుంటే వెంకటేశ్వర స్వామిని పూజ చేసుకో. అయితే ఒకటి జ్ఞాపకం పెట్టుకో, పైసలు ఎక్కువైతే సుఖాలు పోతాయి. ఏమంటే ఒప్పుకుంటారా? ఇదివరకు పైసలు మనకి తక్కువగా ఉండేటప్పుడు హాయిగా బతికేటవాళ్ళం అండి, అన్ని సుఖాలు ఉండేవి. ఇప్పుడు ఏమిటో, పైసలకి లోపం లేదండి, కానీ సుఖం లేదండి మనిషి జీవితంలో. పాప ఆ కొండ మీద ఉండే ఆయనకి కూడా అంతేనండి, డబ్బులకి లోటేం లేదండి ఆయనకి, కానీ తినడానికి దా కష్టం. కంటి మీద కొనుక్కు ఉండదు, పొట్టకి మెతుకు ఉండదు, నిద్రపోవడం ఉండదు, సుఖాలు అనుభవించడానికి ఉండదు. పాపం ఎప్పుడు నిలబడ్డం సంపాదించడంతో అయిపోయాయి. అయితే ఆయనకు కనుక దట్ ఈజ్ ఓకే, కానీ బట్ మీకు అది లాభం లేదండి. మన జీవితంలో మనకి సంపాదన కావాలి, సుఖము కావాలి. ఈ రెంటిని బ్యాలెన్స్ చేయగలిగే అవతారం రామావతారం అంటే. ఆయనకేం సంపదల కోసం పెద్ద ఆర్తి అర్రులు చాచలేదు ఆయన. హీ నెవర్ క్రేవ్డ్ ఫర్ ప్లెజర్స్. నాకు ఇంత కావాలి, నాకు రాజ్యం కావాలి, నాకు పదవి కావాలి, ఆయన ఏం కోరుకోలా.
రాజ్యం ఇస్తానో అంటే సరే అన్నాడు, లేదు అడవికి పోయా అంటే సరే అన్నాడు. మరి ఇంకోళ్ళు ఎవరైనా అలా ఉంటారండి, నీకు మినిస్ట్రీ ఇస్తాను అని అన్నానంటే ఇంకా రాత్రి ఊరంతా పండగ చేస్తాడు. మన్నాడు పొద్దున ఇవ్వలేదనుకోండి, లిస్టులో పేరు రాలేదనుకోండి, ఆ మనిషి మళ్ళీ మోహం కనిపించకుండా పోతాడండి వాడు. ఓ అప్పుడు ఓ ఊక ఊక ఆనందంతో కులుకుతాడు, లేదు పేరు అనగానే కుళ్ళి కుళ్ళి ఏడుస్తాడు. రాముడు అట్లా చేయలే, నీకు రాజ్యం ఇస్తున్నావాయి రేపు పొద్దున్నే అలాగే అన్నాడు. ఆయన ఎగిరి గంతులేదండి, కానీ తెల్లవారేటప్పుడు సీన్ కాస్త మారిపోయింది. నీకు రాజ్యం కాదయ్యా, 14 ఏళ్ల పాటు అడవుల పడి తిరగాల్సిందే. నో ప్రాబ్లం అన్నాడు ఆయన. దానికి ఏడవలేదు, దీనికి ఎగిరి గంతు వేయలేదు, రెండూ లేవాయని. కారణం ఆయన బతుకు సుఖాల కోసమో మరొక దానికోసం కాదు, సేవ కోసం. ఎక్కడెక్కడ అవసరమైతే, ఎవరెవరికి అవసరమైతే తగిన సేవలు అందించడమే పరమావధిగా బతికినవాడైనా. మనిషికి బతుకు అదే కదండి కావాలి, మనిషి అలా కాదండి ఉండాలి. ఉంటే మనిషి అయితే ఎంతమంది మన మనుషులు అనుకుంటున్నామని, అనుకుంటున్నాం అంటే 10 మంది అంటున్నారు కనుక మనం అనుకుంటున్నాం. చేయడమే పరమావధి అనే కోరికుందే మనలో, అవన్నీ ఎక్కడ చూస్తామండి బాబా, అవన్నీ ఎవడు పడతాడండి అని. అందుకే మనలో మానవత్వం 50%. అది మనలో నింపడం కోసం వచ్చినవాడు రాముడు. 40 ఏళ్ల క్రితం మన కూకట్పల్లికి వచ్చాడు, మళ్ళీ ఈవేళ మన ఎమ్మెల్యే గారు, తులసి గారు, వారి టీము అందరూ కలిసి ఒక పూనిక కలిగి మళ్ళీ మన ప్రాంతాన్నంతటినీ బాగు చేసుకోవాలి అని సంకల్పించారు కనుక ఆయన మళ్ళీ ఆలయాన్ని పునరుద్ధరణ చేయించుకున్నాడు మీ అందరి ద్వారా. మా ఆండాళ్ళ ముందు ఇక్కడ మేమేళ పొద్దున వస్తాను తల్లి అన్నాం. నిన్నను ఎక్కడో విశాఖపట్నం వెళ్ళాం, అక్కడి నుంచి నిన్న సాయంకాలం 7:30 వచ్చాను సీత మన ఆశ్రమానికి. మేము వెళ్ళేటప్పటికి ఆవిడ అక్కడ ఎదురుకుండా నిలబడి ఉన్నాడు. మేమంతా అక్కడ ఎదురు చూస్తున్నాం, ఇప్పుడు మీరు వస్తారా రారా అని కూర్చుంది అక్కడ. రేపు పొద్దున వస్తాను తల్లి అన్నాం. రేపు పొద్దున వస్తే లాభం లేదు, మీరు ఇప్పుడు రావాల్సిందే. మా తులసి గారి ఇల్లు అంతా రెడీ చేసి పెట్టాం. సరే మరి రాముడు ఈ రకంగా చెప్పిస్తున్నాడు కాబోలా అని అనిపించింది మాకు, అందుకోసం రాత్రి వచ్చేసింది. మేము వచ్చేటప్పుడు రాత్రి బహుశా 12 అయిందో 1 గంట అయిందో అనుకుంటాను. అయినా భగవంతుడి ఆదేశం మీ ప్రాంతానికి చక్కగా మంచిగా ఒక అద్భుతమైనటువంటి ఒక దైవ సన్నిధానాన్ని మీకు ఏర్పరిచి మీ అందరికీ కూడా చక్కటి సుఖమయ జీవితాన్ని ఇవ్వాలి అని ఆయన సంకల్పించాడు. ఇంత మంచి కార్యక్రమాన్ని ఇంతమంది చేత కలిపి చేయించాడు. మేము ఈ కమిటీ సభ్యులందరికీ కూడా అనేక మంగళాశాసనాలు చేస్తున్నాం. వీరందరినీ కోఆర్డినేట్ చేసినటువంటి మన ఆండాళ్ళమ్మకి మేము మంగళాశాసనం చేస్తున్నాం. వాళ్ళ నాన్నగారి వారసురాలుగా ఆవిడకి జబర్దస్తి చేయడం బాగా అలవాటు. దీనికి చక్కగా ముందుండి నడిపించినటువంటి మీ ఎమ్మెల్యే గారికి, కృష్ణారావు గారికి మేము అనేక మంగళాశాసనాలు చేస్తున్నాం. ముఖ్యంగా వారందరూ కూడా కలిగి ఇంత శ్రద్ధతోటి శ్రమపడి ఇంత మంచి సన్నిధానాన్ని ఏర్పాటు చేస్తే దీన్ని చక్కగా వాడుకోవాలని అనిపించి శ్రద్ధ కలిగిన మీ అందరికీ మేము అనేక మంగళాశాసనాలు చేస్తున్నాం. ఎందుకంటే వీళ్ళంత కృషి చేసినా మీరందరూ కలిసి వాడుకుంటే దానికి గొప్పతనం. ఆ రాముడి దయని పొందగలిగేట్టుగా మీరంతా సేవలో ఉంటే ఆ రాముడికి ఆనందం, అప్పుడు ఆ గుడికి కళకళలాడేటటువంటి స్థితి ఏర్పడుతుంది.
అది మీ అందరిలోనూ కలగాలి అని మేము ప్రార్థన చేస్తున్నాం భగవంతుణ్ణి చక్కగా ఒకసారి ఇక్కడ రాముని దర్శించండి రామానుజులను కూడా దర్శించడానికి రండి ఒక బుధవారం తప్ప మిగతా రోజుల్లో ఆయన చక్కగా మనందరి కోసం అక్కడ ఉంటారు మీకు ఎప్పుడు అవకాశం కలిగితే చక్కగా అప్పుడు అక్కడికి రండి ఒకసారి రామానుజుల వారిని చూద్దురు గాని ఆయన ఇచ్చిన సమత సందేశాన్ని స్ఫూర్తిని పొందుదురు గాని వానికి ఆ సందేశాన్ని ఇచ్చినటువంటి 108 దివ్య దేశములని దర్శనం చేద్దురు గాని ఆ దర్శనం వారిని అంతవారిగా తయారు చేసినప్పుడు మనలో కూడా ఆ రకమైనటువంటి శ్రద్ధ ఏర్పడితే ఏ మనను కూడా అంత ఎత్తుగాను తీర్చిదిద్దగలరు కదా మనను కూడా రామానుజులు అంత వాళ్ళని తయారు చేయగలరు కదా 108 దివ్య దేశాలు అది మనం కూడా ఆస్వాదిద్దాం దర్శనం చేద్దాం మీ అందరికి మరొకసారి అనేక అనేక మంగళ శాస్త్రాలు చేస్తూ జై శ్రీమన్నారాయణ్